టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరిగే బీసీ జేహో సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్ల విషయాల్లో చెప్తున్న మనతో మాట్లాడడానికి కుల రవీంద్ర గారు ఉన్నారు. ఆయన సార్, ఎలా జరగబోతుంది బీసీ జేహో సభ మొత్తం కూడా టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం కూడా నిర్వహించబోతున్నారు? ఆంధ్ర రాష్ట్ర బలహీన వర్గాలకి ఒక చక్కటి దిశ నిర్దేశించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ బీసీల కోసం ఉన్నదనగా బీసీలు నమ్ముకుని ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా బలహీన వర్గాలకి చాలా నిర్లక్ష్యం చేయటం, కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం, అణిచివేత కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అన్ని కూడా ఒక డిక్లరేషన్ రూపేణా తయారు చేస్తున్నాం. జాతీయ స్థాయిలో అంశాలు, రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ బీసీలకు ఉన్నటువంటి అంశాలు, సామాజిక వర్గాలుగా వాళ్ళకి ఏ రకంగా మనం పైకి తీసుకురావచ్చు అనేది కూడా మొత్తం కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. అయితే మంగళగిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని లోకేష్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బీసీలు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి మాకు మంగళగిరిలో కార్యక్రమం పెట్టమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తారు. దాని మీద ఇక్కడ అద్భుతంగా దాదాపు 3 లక్షల మందితో ఒక అద్భుతమైనటువంటి సభా ప్రాంగణాన్ని ఇక్కడ మరి నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆనందం కూడా అభినందిస్తా ఉన్నాం. ఈ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ డిక్లరేషన్ రిలీజ్ చేయడం అనేది రాబోయే తరాలకి, భవిష్యత్ తరాలకి, బలహీన వర్గాలకి ఒక దిశ కాబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. వైసీపీ నాయకులు కొంత ఆటంకాలు సృష్టిస్తుంది, మరి వెళ్ళి అక్కడ బెదిరిస్తా ఉన్నారు గ్రామాల్లో, మీరు ఎల్టాక్ వీళ్ళది సభలకి అని చెప్పి వాలంటీర్లు పెట్టి బెదిరిస్తా ఉన్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయింది ప్రభుత్వం. మీరు కావాలంటే చేయండి, ఇంకేం చేయగలరో చెప్పండి. ఇవాళ బలహీన వర్గాలు మీరు అణిచేశారు, దాడులు చేశారు, ఇదే గుంటూరు జిల్లాలో దారుణాతి దారుణంగా మీ పొట్టను పెట్టుకున్నారు. ఇవాళ బలహీన వర్గాల కోసం కొన్ని అంశాలని మేము ఇక్కడ డిక్లరేషన్ చేయాలనుకుంటే ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేయండి, మీరేం చేస్తారు చేయండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి మీరు చేసింది ఏంటో మీరు చెప్పగలరా? 56 కార్పొరేషన్కి ఎక్కడైనా ఒక పైసా మీరు ఇవ్వగలిగారా? 100 మందిని మీరు పొట్ట కట్టుకున్నది వాస్తవం కాదా? ఇవన్నీ ఖచ్చితంగా వేదిక ద్వారా ప్రజలకు చైతన్యపరుస్తాం. ఈ డిక్లరేషన్ ద్వారా మా బ్రతుకులు మేము బాగు చేస్తాం. బీసీ బ్యాక్ బోన్ వైసీపీ పదే పదే చెప్తున్నారు. బీసీల బ్యాక్ బోన్ ఎక్కడండి? వెన్ను విరిచేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వాల, సప్లాన్ నిధులు దాదాపు 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఇవాళ నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. ఎంతమందికి నువ్వు మంత్రి పదవులు ఇచ్చినా ఏది వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పట్టుందా? ఎక్కడైనా వాళ్ళు ఏదైనా వచ్చి చేయగలుగుతా ఉన్నారా? ఒక పక్క చూస్తే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదంటే రామచంద్రారెడ్డి గారు, వీళ్ళు తప్ప ఇంకెవరికన్నా మీరు పరిపాలన చేసుకునే అధికారాలు మీరు ఇచ్చారా? ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమవుతా ఉంది. ఇవాళ మేము చాలా స్పష్టంగా ఒక డిక్లరేషన్ని అద్భుతంగా మేము తయారు చేసుకుంటున్నాం. ఇందుట్లో కవర్ కానీ కూడా అవసరమైతే బడ్జెట్లో పెట్టించి బాబు గారితో చేయించుకుని మా బ్రతుకులు మేము బాగు చేసుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా మేలు చేకూరుతుంది అని చెప్పి ఆ డిక్లరేషన్లో ఉంటుంది. ఆ డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా ప్రకటిస్తారు. అదేవిధంగా కొంత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే కొంత ఆటంకాలు అయితే ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా అన్ని అధిగమించి కూడా సభలు అయితే విజయవంతం